Hi, welcome to EdWays again, and I am Karthik, founder and CEO of 1000 KV Technologies, Hyderabad. Now, last week చెప్పాను నేను robotics topic అనే దాని గురించి మాట్లాడుకున్నాం, but right now we are going to the very extreme and one of the high legendary course, embedded system. Let us assume we are offering one of the finest course in our company, that is embedded system. What is embedded then? Fine. Sari ippudu chudandi, embedded meeku software course telusu, electronics or electrical courses telusu, ivi rendittini eppudaithe merge chestamo embedded. So embedded system is the combination of software and hardware. ఒక్క లైన్లో చెప్పాలంటే ఇలా, ఇప్పుడు రాను రాను ఎంబెడెడ్ సిస్టంలో మనిషి పని లేకుండా ఎంత ఎక్కువ పని చేయగలం అనే ఇలాంటి ఎక్విప్మెంట్ మీరు తయారు చేయగలిగితే మీరే గొప్ప. ఉదాహరణకి సోఫియా రోబో, ఉదాహరణకి ఎకో, ఉదాహరణకి సిరి, అలెక్సా. మీరు ఎన్ని వీడియోలో ఎన్ని చూసి ఉంటారు, అలెక్సా వాట్ ఈస్ టైమ్ నౌ, అలెక్సా సోయన్సో, లేదా సిరి హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్. మనం అడిగిన క్వశ్చన్ని దానంతట అదే రిసీవ్ చేసుకొని గూగుల్లో వెతికి ఆన్సర్ చెప్తుంది. చూడండి, ఇదంతా సింపుల్గా బాగానే ఉంది. మరి ఎంబెడెడ్ సిస్టమ్ కోర్స్ ఇందులో ఏం చెప్తుంది? ఒక మైక్ ఉంది, ఒక ఎనలాగ్ యాంప్లిఫైయర్ ఉంది, మైక్రో కంట్రోలర్ ఉన్నాయి, అండ్ అగైన్ యాంప్లిఫికేషన్స్ ఉంటాయి, అండ్ ఇంటర్నెట్, ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ దీస్ డేస్ బికమింగ్ వెరీ ఫేమస్. ఈ ఐఓటీ అనే టాపిక్ ఏదైతే ఉందో ఎంబెడెడ్ సిస్టంలోనే కవర్ అవుతుంది. సో ఆ ఇంటర్నెట్తో కంబైన్డ్ అయిన తర్వాత మీకు ఆ టోటల్ రిజల్ట్స్ని మళ్ళీ టెక్స్ట్ రూపంలో లేదా వాయిస్ రూపంలో మీకు స్పీకర్ నుంచి వినిపిస్తుంది. ఏదర్ సిరి, ఎకో, ఆర్ఎల్స్, అమెజాన్ అలెక్సా, ఇవన్నీ చేస్తున్న పనులు అవే సేమ్. వన్ మోర్ థింగ్, ఉదాహరణకి ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది? నేను ఇందాక చూపించిన కిట్ ఏదైతే ఉందో రోబోటిక్స్లో అవి కూడా ఎంబెడెడ్ సిస్టంలోకే వస్తాయి. కానీ రోబోటిక్స్ ఆర్ వన్ ఆఫ్ ద చైల్డ్ ఇన్ ద ఎంబెడెడ్ సిస్టమ్. అంటే ఎంబెడెడ్ సిస్టమ్ చేసిన అతనికి కంపల్సరీ ఒక రోబోటిక్స్లో ఎంత హై ఎండ్ ప్రోగ్రామింగ్ అయినా చేయగలడు. సరే, ఫర్ ఎగ్జాంపుల్ రోబోటిక్స్ కాదు కానీ ఎంబెడెడ్ సిస్టమ్ కిట్ ఎలా ఉంటుంది? లెట్ అస్ అస్యూమ్, చూడండి, ఎల్సిడి, మైక్రో కంట్రోలర్ అంటే మన బ్రెయిన్, ఇందులోనే మనం రాసిన సాఫ్ట్వేర్ పొందుపరిచేది, రిలేస్ అండ్ పవర్ సప్లై అండ్ సో కాల్డ్ లైట్. దీని సిస్టమ్ ఏంటంటే మనం చిటిక వేస్తే లైట్ ఆన్ అవ్వాలి, ఆఫ్ అవ్వాలి. దీనికి సంబంధించిన ఎక్విప్మెంట్ మొత్తం ఇది, ఆ సాఫ్ట్వేర్ ఇందులో పొందుపరిచి ఉంటుంది. చూసారా, ఇప్పుడు మనతో పని లేకుండా ఒక కిట్ అనేది పనిచేస్తుంది. ఇది ఎంబెడెడ్ సిస్టమ్. దీన్ని ఫ్యూచర్లో ఇంకా చాలా బాగా పైకి వెళ్తూ ఉంటే ఇందులో చాలా లాంగ్వేజెస్, చాలా టైప్ ఆఫ్ కోర్సెస్ దీంట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. మరొక ఉదాహరణ చూద్దాం. మీరు బిగ్ బజార్కి ఎప్పుడైనా వెళ్ళి ఉంటారు, సెంట్రల్ ఇలాంటి మాల్స్కి ఎప్పుడైనా వెళ్ళి ఉంటారు, ఎనీ షాపింగ్ మాల్. మీకు తెలుసో లేదో, ఒక పొడుగాటి ఆకారం ఉన్న పీవీసీ స్ట్రక్చర్స్ నుంచి మీరు చెక్కింగ్ స్క్వాడ్ నుంచి వెళ్తుంటారు. అప్పుడు లోపలికి ఎంతమంది వస్తున్నారు, బయటికి ఎంతమంది వెళ్తున్నారు అనేది ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ తోటి అండ్ ఆల్సో ద ఇన్ఫ్రారెడ్ సెన్సార్స్ తోటి అది కౌంట్ చేస్తుంది. అంటే ఆ షాపింగ్ మాల్లోకి వచ్చేవాళ్ళు ఎంతమంది, పోతున్న వాళ్ళు ఎంతమంది, ఐ మీన్ టు సే ఇన్లెట్ అండ్ అవుట్లెట్ పీపుల్ ఎంతమంది అనే విషయాన్ని ఇక్కడ సెన్సార్స్ క్యాలిక్యులేట్ చేస్తాయి. ఇది ఎంబెడెడ్ సిస్టమ్. అండ్ మరొక ఉదాహరణ, అదే షాపింగ్ మాల్ తీసుకుందాం. మీకు ఫైర్ సేఫ్టీ డివైజెస్ కూడా చూసి ఉంటారు. ఎక్కడైనా ఫైర్ కానీ వచ్చేసిందనుకోండి, వెంటనే అలారం అండ్ వాటర్ స్ప్రింక్లర్ అవుతుంది.
సో ఇది కూడా ఎంబెడెడ్ సిస్టమ్. మన చుట్టూ ఎన్నో ఎంబెడెడ్ సిస్టమ్ ఉంది. ఉదాహరణకి కంప్యూటర్లోని పార్ట్స్, మన మొబైల్, ఇలా చాలా. మీరు ఒక డిజిటల్ వాచ్ వాడుతున్నారనుకుందాం, అది ఎంబెడెడ్ సిస్టమ్. సో ఎంబెడెడ్ సిస్టమ్కి ఇలా చాలా ఉదాహరణలు. సో ఈ ఎంబెడెడ్ సిస్టంలో ఇప్పటిదాకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాము, కానీ కోర్స్ కంటెంట్ ఏంటి అనేది ఒకసారి క్యాజువల్గా మాట్లాడుకుంటే, సి లాంగ్వేజ్, సిపిపి, మైక్రోకంట్రోలర్స్ లైక్ 8051, ఎట్మెగా, ఆర్డినో, అండ్ సెన్సార్స్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్స్, ఎల్సిడీస్ లైక్ కైండ్ ఆఫ్ మాడ్యూల్స్, అండ్ ఆల్సో బ్లూటూత్ మాడ్యూల్స్, దిస్ కైండ్ ఆఫ్ మాడ్యూల్స్ అండ్ ప్రోటోకాల్స్, సీరియల్ కమ్యూనికేషన్, ప్యారల్ కమ్యూనికేషన్, I2C, దిస్ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్స్, అండ్ ఆల్సో పైథాన్, దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్స్. ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్స్ అండ్ హార్డ్వేర్ మెకానిజంతో కలిపిన కాంబినేషన్ ఆఫ్ కోర్సే ఎంబెడెడ్ సిస్టమ్. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కోర్సెస్ వీఆర్ ఆఫరింగ్ 1000 KV టెక్నాలజీస్ ఎంబెడెడ్ సిస్టమ్ కోర్సెస్. సి, యూ వోంట్ బిలీవ్ దాట్ ద ఎంబెడెడ్ సిస్టమ్ కోర్స్ ఇనిషియలీ యూ విల్ గెట్ ఎట్ ఏ అప్రాక్సిమేట్లీ విచ్ ఈస్ ఈక్వల్ టు ద ప్రొఫెషనల్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, బట్ if you do have after 1 year experience, you won't believe your salary. And also one of the legendary companies in the total universities which companies are hiring, either Boston Dynamics, either MIT, either Robert Bosch, either TCS, Wipro, ఎనీథింగ్. చూడండి, ఎంబెడెడ్ సిస్టమ్ మీకు వచ్చు అంటే మీరు నమ్మరు, మిమ్మల్ని కిడ్నాప్ చేసి మరి వాళ్ళు జాబ్ ఇస్తారు. బట్ యూ హ్యావ్ టు బికమ్ ఏ దట్ కైండ్ ఆఫ్ ప్రొఫెషనల్, వి విల్ మేక్ యూ. సో శాలరీ, ఇట్స్ డిపెండ్ ఆన్ టోటల్ టోటల్ యువర్ నాలెడ్జ్. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ప్రస్తుతం ఉన్న ఇండస్ట్రీ అట్లీస్ట్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ కంపల్సరీ అడుగుతుంది, ఎదర్ బిఈ ఆర్ ఎల్స్ బీటెక్, బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్. అండ్ వన్ మోర్ థింగ్, ఆఫ్టర్ దట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ 60-65% ఇన్ ఆల్ ఓవర్ యువర్ అకాడమిక్ కోర్సెస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ యువర్ ఇన్స్టిట్యూషన్, దే నీడ్ ఏ గుడ్ పర్సంటేజ్. రిమెంబర్, ఇక్కడ పర్సంటేజ్ అనేది కాదు, నాలెడ్జే అనేది మనకు అందరికీ తెలుసు, కానీ పర్సంటేజ్ అనేది ఆ కంపెనీ గేట్ లోపలికి ఎంటర్ అవ్వడం వరకే, తర్వాతనే మీ నాలెడ్జ్. లెటస్ అజ్యూమ్ నాకు 55% ఉంది, ఇంకొకరికి 60% ఉంది, కానీ నాకు ఎక్కువ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది, ఇంకొక పర్సన్కి తక్కువ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది, కానీ నేను గేట్ లోపలికి ఎంటర్ అవ్వలేకపోతున్నానే. ఒక టీసీఎస్ కానీ, ఒక విప్రో కానీ, అలాంటి కంపెనీస్కే నేను అటెండ్ అవ్వలేకపోతున్నానే, దెన్ హౌ, నా నాలెడ్జ్ వేస్టేనా? కాదు. అలాంటప్పుడే మీరు ఒక ప్రాపర్ ఇన్స్టిట్యూషన్ని చూస్ చేసుకోవాలి, లేదా ఒక జాబ్ కన్సల్టెన్సీని చూస్ చేసుకోవాలి. దే విల్ షో యూ ఏ వే, ఏ ప్రాపర్ వే. ఉదాహరణకి మీరు మా దగ్గరకు వచ్చారు, కానీ నా పర్సంటేజ్ 55% ఉంది అనుకుందాం, లేదా 60% ఉంది, అట్లీస్ట్ ఇప్పుడు 60-65 అడుగుతున్నారు, ఎడ్జ్ కట్ ఆఫ్ స్టేజ్లో ఉంది నా పర్సంటేజ్, కానీ నాకు మంచి జాబ్ రావాలి, ఆ జాబ్కి కావలసిన పర్ఫెక్ట్ కోర్సెస్ టెక్నాలజీస్ని ఒక మంచి ఇన్స్టిట్యూట్ మీకు అందిస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, శాలరీ వచ్చేసి మీకు అప్రాక్సిమేట్లీ 2-3 lakhs పర్ యానం స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ దట్ యూ వోంట్ బిలీవ్, అట్లీస్ట్ యూ విల్ గెట్ 5 lakhs పర్ యానం, అండ్ ఆఫ్టర్ దట్ 8-12 lakhs, టోటలీ డిపెండ్ ఆన్ యువర్ నాలెడ్జ్ అండ్ కంపెనీ. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఎంబెడెడ్ సిస్టమ్. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ 1000 KV టెక్నాలజీస్ టు లెర్న్ దట్. థ్యాంక్ యూ.